ఆడ తర్వాత మళ్ళీ ఆ స్కందుడే జ్ఞానాన్ని ఇవ్వడానికి అనేక రూపాలతో వచ్చారు. స్కందుని అవతారం అని చెప్పబడిన వాడు కొన్ని దశాబ్దాల క్రితమే భూమిపై నడయాడినటువంటి వారు అరుణాచల క్షేత్రంలో ఉన్న రమణ మహర్షి, మళ్ళీ సాక్షాత్ సుబ్రహ్మణ్యన్ అవతారం అని చెప్తారు. ఎందుకంటే జ్ఞానం అందులో శివశక్తుల క్షేత్రమైన అరుణాచలంలో ఉంటూ ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించిన రమణ మహర్షిని ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి మన గురు పరంపరలో. ఆయనకి నమస్కారం చేసుకోవాలి. ఎక్కడైతే వేద విజ్ఞానం ఎవరి ద్వారా లభిస్తుందో వారిని మనం గురువుని నమస్కరించుకోవాల్సిందే. అందుకు అహం బ్రహ్మాస్మి అనే వేదాంత వాక్యానికి సాక్షాత్తు ఉదాహరణ అయినటువంటి మహానుభావులు రమణ మహర్షి. ఆ మహర్షి సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యుని అంశ అని చెప్తారు ఇక్కడ. అలాంటి ఆ మహానుభావుడు తాను కదలకుండా తన చుట్టూ ప్రపంచాన్ని కదిలించుకున్న మహానుభావుడు రమణ మహర్షి. తాను కదలకుండా అరుణాచలంలో అచలంగా ఉన్నాడు. ప్రపంచాన్ని చుట్టూ ప్రదక్షిణ చేసింది, నేడు చేస్తోంది. రమణల్ని తలంచుకుంటూ ప్రపంచ మేధావులు కూడా దండం పెడుతున్నారు తెలుసుకోండి. ఇక్కడ ప్రపంచంలో అన్య మతస్థులు, అన్య దేశీయులు కూడా రమణ మహర్షి ఇచ్చిన జ్ఞానాన్ని తెలుసుకుని భారతదేశం ఎంత గొప్పదా నమస్కారం చేస్తున్నారు తెలుసుకోండి. ఇక్కడ ఈ దేశం యొక్క గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పి అక్కడికి విదేశాలకు వెళ్ళి చెప్పినటువంటి స్వామి వివేకానంద, రామతీర్థ, పరమహంస యోగానంద మొదలైన గురువులు కొందరైతే అక్కడికి వెళ్లకుండానే అక్కడి వాళ్ళని ప్రభావితం చేసిన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మొదలైన వారికి నమస్కారం చేసుకున్నాం. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యుడు వచ్చాడు కనుక ఇంత చెప్పుకుంటున్నాం. కాంచీపురంలో సుబ్రహ్మణ్యుడు, నేను విషయం మర్చిపోలేదండి, కానీ ఆ సుబ్రహ్మణ్యుడు గురు పరంపరగా ఎలా వచ్చాడో చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఒక్కసారి మన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని తలంచుకుంటే వారు పూర్వాశ్రమ నామం స్వామినాథన్. స్వామినాథన్ అంటే సుబ్రహ్మణ్యుడు. ముత్తుస్వామి దీక్షితులు వారు స్వామినాథ పరిపాలయాసు మాం స్వప్రకాశ వల్లీశ గురుగుహ దేవసేనేశ స్వామినాథ అన్నారు. స్వామినాథుడు అంటే సహజంగా సుబ్రహ్మణ్యుడి పేరు కనుక మా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కూడా సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వరూపులే. అందుకే శివశక్త్యాత్మకం గనకనే ఆయన శివశక్తులు ఇద్దరు తత్వాన్ని ప్రపంచానికి అందించి ఆనాడు ఆదిశంకర భగవత్పాలు వారు ఎంత చేశారో అంతకు ఏమాత్రం తక్కువ కాకుండా సనాతన ధర్మాన్ని రక్షించిన మహాత్ములు ఆయన. ఆయన ద్వారా వేదధర్మం ఎలా రక్షింపబడింది, సనాతన ధర్మం ఎలా రక్షింపబడింది అంటే కథలు కథలుగా చెప్పుకోవచ్చు. ఆయన కేవలం మహిమలు చూపించారని చాలామంది అనుకుంటారు, కానీ ఆసేతు సీతాచలం పర్యటించి వేదధర్మాన్ని రక్షించారు, వేదాన్ని నమ్ముకున్న వారికి నీడ కల్పించారు. ఈనాడు అనేక మంది వేద పండితులు కాస్త నోట్లోకి వేళ్ళు వెళుతున్నాయంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చలువ మర్చిపోవద్దు. ఇక్కడ ఆ మహానుభావులు ఏర్పరిచినటువంటి పద్ధతి ప్రకారంగానే వేద పారాయణ దారులు మొదలైన స్కీమ్స్ వచ్చాయి. అంటే ఒకవేళ వేదధర్మానికి దెబ్బతగులుతున్న కాలంలో మహానుభావుడు ఆవిర్భవించి వేదధర్మాన్ని రక్షించాడు. భారతదేశంలో సమస్త వర్ణాల వారిని కూడాను ధర్మం వైపు తిప్పారు, జ్ఞానం వైపు తిప్పారు, తన ఉనికితో ప్రభావితం చేశారు, తన బోధతో కరుణించారు ఆ మహానుభావులు. చెప్పి ప్రబోధించారు, తను ఉండి ప్రబోధించారు ఇక్కడ. ఎందుకంటే ఒక జ్యోతి వెలుగుతూ ఉంటే చాలు, చీకటి తనంత తాను పోతూ ఉంటుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నడయాడుతుంటే ఆనాడు ప్రపంచంలో అలముకున్న అజ్ఞానం అంతరించిపోయింది ఆ మహానుభావుడి కునికి చేత. ఆసేతు సీతాచలం పర్యటించిన వారు కాలినడకన తిరిగారు ఆ మహానుభావుడు. తన జీవితకాలంలో ఏ వాహనము ఎక్కనటువంటి మహానుభావుడు. శాస్త్రము వర్ణించిన యతిధర్మాన్ని తూచా తప్పకుండా పాటించిన మహాత్ముడు అండి. ఇక్కడ రామాయణంలో శాస్త్రం చెప్పినటువంటి మనుష్య ధర్మాన్ని నూటికి నూరు పాళ్ళు పాటించిన ఒకే ఒక్క మహాత్ముడు రామచంద్రమూర్తి. మిగిలిన వాళ్ళు ధర్మాన్ని పాటించారంటే కొంత అటు కొంత ఇటు అవుతారు. తూచా తప్పకుండా ధర్మాన్ని పాటించి చూపించిన వాడు రామచంద్రమూర్తి. తూచా తప్పకుండా యతి ధర్మాన్ని పాటించి చూపించిన వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అందుకే వారి పేరు తలంచుకుంటే చాలు మన బ్రతుకులు ధన్యమైపోతాయి. నేటికి ఆయన దివ్య తేజోమూర్తిగా స్మరించిన వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయన సుబ్రహ్మణ్య తేజం నమస్కరించుకుందాం. అంతేకాదు వారి కరకమలాలతో వచ్చిన మహాత్ములు అంటే వారు ఎంచుకున్నారంటే సామాన్యులను ఎంచుకుంటారా? మహాత్ములు మహాత్ముల్ని ఎంచుకుంటారు. వారి కరకమలాలతో వచ్చిన మహాత్ములు ఇద్దరున్నారు. ఒకరు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు. జయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క పూర్వాశ్రమం సుబ్రహ్మణ్యం, ఇంకా చెప్పండి ఇక్కడ. కనుకనే గురు పరంపరలో సుబ్రహ్మణ్యునికి అంత స్థానం ఉన్నది. శివశక్తుల జ్ఞానాన్ని మనకి ఇచ్చి ముక్తినివ్వగలిగేటువంటి ఆ సుబ్రహ్మణ్య తేజానికి మనం నమస్కారం చేసుకుందాం. ఆ సుబ్రహ్మణ్య స్వరూపమైనటువంటి ఆ తేజము కాంచీక్షేత్రంలో చెదరకుండా ఉంటోంది గనక
కాంచీ కామకోటి పీఠ యతీంద్రులై సుబ్రహ్మణ్య తేజమే మనకు భాషిస్తూ వస్తుంది. ఆనాడు మార్కండేయుడికి ఏ స్వామి కనబడ్డాడు మనకు తెలియదు, కానీ నేడు మనకు జయేంద్రుల వారు కనబడుతున్నారు, విజయేంద్రుల వారు కనబడుతున్నారు. స్మరిస్తే మన హృదయంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు సాక్షాత్కరిస్తున్నారు. ఈ గురు పరంపరంతటికి మనం నమస్కారం చేసుకుంటూ ప్రస్తుత కథలోకి వద్దాం. ఈ చెట్టు కథ ఇది అని చెప్పాడు సుబ్రహ్మణ్యుడు. నువ్వు తినోను పండించాడు, ఇద్దరు కూర్చుని చక్కగా కాలక్షేపం చేశారు అక్కడ హాయిగా ప్రశాంతంగా. మళ్ళీ సృష్టి ప్రారంభమైంది. కాసేపే ఇది ఆవిడ మూసినంతసేపు, అంటే ఆయన కన్ను మూసినప్పుడు అక్కడ కనురెప్పపాటు కాలం కొద్దిగానే, కానీ ఇక్కడ చాలా కాలం అయింది. మళ్ళీ సృష్టి ప్రారంభమై చక్కగా కొనసాగుతూ ఉన్నది. మళ్ళీ ఆ వృక్షం ప్రకటింపబడింది, ఆ క్షేత్రం ప్రకటింపబడింది. ఈ విధంగా ఆ రమ్యమైనటువంటి ఏకాంబరమనే వృక్ష రూపంలోన శివునికి నమస్కారం చేసుకుంటూ ఆ మూలంలో అత్యద్భుతమైన లింగం ఒకటి ఉన్నది అన్నారు. ఇక్కడ ఆ మూలంలోనే నిర్మించబడింది శివాలయం. ఆ లోపల ఉన్న శివలింగం మూలంలో ఉన్నట్టే లెక్క, ఆ మూలంలోనే ఉంది. ఆ మూలంలో ఉన్న శివుని పేరు ఏకాంబరేశ్వరుడు. ఏకాంబర మూలంలో లింగ రూపంలో ఉన్నాడు. వృక్షరూపము లింగ రూపము రెండు కనబడుతున్నాయి ఇక్కడ. ఇంకోటి మన కంటికి కనబడిన అఖండ జ్యోతి రూపం, మూడు కనబడాలి ఇక్కడ. వర్తతే శంకర సాక్షాత్ శ్రీమదేకాంబ్రనాయక ఉమయా సైకతైర్ దివ్యై లింగరూపేణ నిర్మిత. చిత్రం ఏంటంటే ఈ లింగము సైకతము అంటే ఇసుకతో చేసినది అన్నారంటే మట్టితో, ప్రధానంగా మట్టి, దానితో నిర్మాణం చేసినది. అందుకే దీనికి అభిషేకం ఉండదు, అర్చన మాత్రమే చెప్పబడుతూ ఉంటుంది ఇక్కడ. ఇది అమ్మవారు తన చేతితో ప్రతిష్ట చేశారు ఈ లింగాన్ని, మూలానికి వచ్చి అని చెప్తున్నారు ఇక్కడ. పంచభూత లింగాల్లో పృథ్వీలింగము అని చెప్పబడుతున్నది ఇది. ఎందుకంటే కంచియే మూలాధారం నుంచి మణిపురం వరకు ఉన్న చోట నిన్న నేను చెప్పుకున్నాం కదా, మూలాధారం పృథ్వీక్షేత్రం. మీ అందరూ లలితాశాస్త్రం చదువుతారు కానీ మీ అందరికీ తెలుసు పృథ్వీతత్వం మూలాధారం. తర్వాత చెప్పబడుతున్నటువంటి నాలుగు చక్రములు, మిగిలిన నాలుగు భూతములు విశుద్ధ చక్రం వరకు, ఆజ్ఞాచక్రం మనస్తత్వం ఇలా చెప్తారు. కనుక పృథ్వీస్థానం మూలాధారమైనప్పుడు నిన్న మనం చెప్పుకున్న ప్రకారంగా మూలాధారం నుంచి మణిపురం వరకు ఉన్న భాగమే కాంచీ అఖండ మండలం అని చెప్పుకున్నాం. అక్కడ మళ్ళీ పృథ్వీలింగం ఉంది అన్న ఉదాహరణ చెప్పాలి అంటే పృథ్వీలింగం అక్కడ ఉండడంలో విశేషం ఇచ్చారండి ఇక్కడ. అలాంటి భవ్యమైన పృథ్వీలింగ రూపంలో ఉన్నాడు ఏకాంబరేశ్వర స్వామి. అక్కడ చూడ్డానికి లింగంలా కనబడతాడు. ఆ లింగం ఎలా ఉంటుందంటే కదలీ కుసుమాకృతి అన్నారు ఇక్కడ. అరటి పువ్వు ఆకారంలో ఉంటుంది అని చెప్పారు. చూసిన వాళ్ళు ఒక్కసారి మనసులో తలంచుకోవచ్చు, చూడని వాళ్ళు ఈ రూపంతో ఆ లింగాన్ని ధ్యానం చేసుకోవచ్చు. అరటి పువ్వును మీరు చూస్తారు కదా ఎప్పుడైనా, క్రింద ఒత్తుగా ఉండి పైకి వెళుతున్న కొద్దీ కోన్ను ఆకారంలో ఉంటుంది అది. ఇక్కడ అలా ఉన్నది కదలీ కుసుమాకృతి, అలా ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటి వాడు. అందులోపల శివుడు ఎలా ఉంటాడో చూడండి. చూడ్డానికి బయటకు లింగం కనబడుతుంది, ఆ లోపల అందంగా పరమేశ్వరుడు ఎలా ఉన్నాడంటే సదాశివమూర్తి హరిణాంకుశ వరాభయ విరాజిత భుజ చతుష్టయం. ఆయన రూపాన్ని మనం ధ్యానించుకోవాలి. నిన్న ఎలాగైతే మనకు వరదరాజస్వామి కనబడ్డాడు, కనబడ్డాడే లేదా, నిన్న అగ్నిహోత్రంలోంచి వస్తూ వరదరాజస్వామి రూపాన్ని చూసాం, చూసిన వాళ్ళు ధన్యులు నిన్న. ఇప్పుడు శివరూపాన్ని చూద్దాం. ఆ లింగంలో ఇలా ఉంటాడు, ఎప్పుడు వెళ్ళినా చూసినప్పుడు ఈ రూపాన్ని ధ్యానించండి, లేక ఇక్కడికిక్కడే ధ్యానించండి ఏకాంబరేశ్వరుణ్ణి.